ఎనిమిదవ తేదీ నాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇక్కడి నుంచి మన పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారి ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి కేటీఎం మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి వచ్చినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారి జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షంగా సంవత్సరాలు అయిపోయింది చెప్పిన మాట చెప్పకుండా ఆడిన అబద్ధం ఆడకుండా ఏం పని చేయకుండా నాన్నుందా మొత్తం ఫామౌస్ లోపల కాలం గడిపి ఆ తర్వాత ఇవాళ నాన్నున్నరేళ్ల తర్వాత అధికారానికి మళ్లీ కావాలని కదలగాలి. ఈ రోజుల్లో ఎక్కడమైనా ఎక్కడమైనా కూడా బహిరంగ సభ లోపల ఇచ్చేటువంటి ఉపన్యాసాలు నిన్న నిన్న ఎక్కడ చూసినటువంటి ఉపన్యాసాలు ఉంటే అర్థమైపోతాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో మాట్లాడుకుంటూ చెప్పింది ఏంటంటే అవునయా నాలుగున్నరేళ్ళు దాటిపోయింది నేనేం చేయలేకపోయింది మీకు అందరికీ ఇప్పుడు మళ్ళీ నేను ఆటే ఓట్లేస్తే నేను బ్రహ్మాండమైనటువంటి పని చేస్తానని చెప్తాను. ఇంకోసం అలా చెప్పిండు మొత్తం ప్లానింగ్కే అయిపోయింది ఎంతసేపటికి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం నుంచి బతుకెళ్ళిపో ఇకపోయి సిద్ధపడికో తీసుకుపోవాలనే ఆలోచన తప్ప మరి అప్పర ప్రాజెక్ట్ బాగా పెరిగి లేమని వచ్చేయాలంట ఆలోచన లేమని అంటా ఉన్నారు. వచ్చినాయా అప్పర ప్రాజెక్ట్ ఏమన్నా నీళ్ళు కొద్ది ఇక్కడ నీళ్ళు వాడలేరు ఏం చెప్పినా పట్టుందా అది 408 నుంచి ఇప్పటి నాకు కూడా ఆయన చెప్పండి డబుల్ బెడ్రూమ్ ఉందన్నాను దీంట్లో 3 ఎకరాల రూమ్ అన్నాను ఇంకేమో 12% రిజర్వేషన్ మైనారిటీ లేదన్నాను ఏదో ఒక మాట కూడా చేయలేదు. ఇవాళ మళ్ళా 5 ఏళ్ళు అడిగే లాభముందే 6 నెలల ముందే ఎలక్షన్లు పెట్టుకున్నాడు. ఎందుకు ఎలక్షన్లు పెట్టుకున్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓటర్లను మభ్య పెట్టి ఈ అసెంబ్లీ ఎలక్షన్ల మైనారిటీల ఓట్లు దండుకోవాలని మరో పార్లమెంట్ హలో మరో పార్లమెంట్ వచ్చిన కన్నా బీజేపీ వాళ్ళ ఓట్లు సంపాదించుకోవాలి అనేటువంటి కుట్రలను అటు వాళ్ళను ఇటు వీళ్ళని అందరినీ మోసం చేసి రేపు వచ్చేటువంటి ఎలక్షన్ ఉన్న రేపు 20 తారీఖు ఎలక్షన్ వల్ల మరి ఈ మైనారిటీల ఓట్లు సంపాదించుకోవాలని ఆలోచన చేస్తాను. సిరిసిల్లలో కూడా చాలా మంది మైనారిటీ సోదరులు దయచేసి ఆలోచన చేయాలి. 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి మొన్న ఈ ఎన్నికలు తగ్గుకోవడానికి ప్రధానమంత్రి అయిపోయి 5 మాట్లాడినటువంటి మనిషి 12% రిజర్వేషన్ల గురించి మైనారిటీల గురించి ముందు ప్రధానమంత్రి కూడా మాట్లాడలేదు. తర్వాత ఈ 12% గిరిజన రిజర్వేషన్ల గురించి ఎందుకు ప్రధానమంత్రి కూడా మాట్లాడలేదు. 3 ఎకరాల భూమి కలిపిన గిరిజన రిజర్వేషన్ వాళ్ళ పుట్టిన వాళ్ళ పిల్లలు ముఖ్యమంత్రి కొడుకు నియోజక వర్గం ఆ నియోజకవర్గంలో పరిస్థితి తత్వాన్ని ఉంటే ఎక్కడో ఒక అక్కడ అక్కడ ఓడేసి నేను బాధ చేసుకోవాలని చెప్పి పనులు చెప్తా ఉన్నాను. ఇలా ప్రతి ఉండడానికి కూడా ఒక్కొక్క ఏజెంట్లు పెట్టుకొని చేసినటువంటి పనుల కూడా 5 నుంచి 10% కనిష్టం తీసుకొని మొత్తం పని చేసిన తప్ప ఈ నియోజకవర్గంలో ఒక పని కూడా కాలేదని చెప్తా ఉన్నాను. సిరిసిల్లా ఏరియా తమకాలంలో కూడా 3 కిలోమీటర్ ఆసుపత్రి చేస్తాం మేము 200 జిల్లాకు ఒక హాస్పిటల్ పెట్టామని చెప్పి చెప్పాం. 400 పడకల హాస్పిటల్ చేస్తామని 400 పడకల హాస్పిటల్ కాదు ఒక్క సిరిసిల్ల కొత్త జిల్లా ఇప్పుడు కొత్త జిల్లా ఆయన చేసినటువంటి జిల్లా లోపల
దాదాపు 47 మంది డాక్టర్లు గారు తప్పుకున్నారు. ఒక డాక్టర్ కూడా వార్డు నెంబర్ 7 పెట్టిన తీరును ముఖ్యమంత్రి పూర్తి కండించి ఇవాళ మంత్రిగా ఉండాలనేటువంటి మనసిస్తాము. ఆనాడు ఎలక్షన్ ఎక్కడ చెప్పిండు ఏంటి తర్వాత ఉద్యోగం ఇస్తాను చెప్పిండు చెప్పినారా కాలయాపన చేసి చుట్టాలు మొత్తం బ్రోకర్లు పెట్టుకొని మొత్తం రాష్ట్రాలకు నడిపించి కమిషన్ ఒక మిషన్ ప్రాజెక్ట్ ఒక మిషన్ తగినంత లేదే దాదాపు 10,000 కోట్ల రూపాయలు కలిసి తీసుకొని పనిచేస్తారు. ఇవాళ గ్రామ గ్రామానికి పైప్ లైన్ వేసి అన్ని గ్రామాలలో ట్యాంకులు కట్టి ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు వచ్చినట్టు మేము అన్నాడు కూడా గ్రామాలలో ఇంకా పెంచింది. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి పాత పైపులు నింపేసి ఇవాళ కొత్త పైపులు వేసుకుంటూ ఇవాళ పైపుల దంద పైపుల దుకాణం పెట్టుకొని దాని మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల ఒక కమిషన్ తీసుకొని మిషన్ కాంట్రాక్ట్ భగీరథ కాంట్రాక్టర్ల ద్వారా ఇవాళ గ్రామ గ్రామాల డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమం చేస్తామన్నాడు ఇవాళ ముఖ్యమంత్రి. ఎవరు డబ్బులు వస్తా ఉన్నారు మిషన్ భగీరథ కాంట్రాక్టర్ గ్రామ గ్రామం వల్ల ఇవాళ టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారు డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల లోపల ఇక మన ఆలోచన నేను మరణిస్తే ఏమో చేస్తా ఉండదు ఒక అవకాశం వచ్చిందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సోనియమ్మ నిన్ననే ఒకటి చెప్పింది నా బిడ్డ నేను కన్న బిడ్డటువంటి తెలంగాణ ఇంత అధ్వానంగా అయిపోయిందని చెప్పి పాపం ఆమె బాధపడింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి రేపు వచ్చేటువంటి ఎన్నికల లోపల మరి మన కేకే మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి తర్వాత ఒక్క మోడీ కూడా వేసినటువంటి